హలో హైర నాన్న, నేను రమ్య అన్నయ్య, హిస్టరీ రఫీసాన్ని. మీరు కష్టపడడానికి దేవుడు ఈరోజు కూడా మీకు ఇచ్చాడు. ఆల్రెడీ రోజు అయిపోవచ్చింది, సాయంత్రం మళ్ళీ రాత్రి 11-12 వరకు మీరు కష్టపడే టైం ఇంకా మిగిలే ఉంది. మనందరికీ తెలుసు, ఏపీపీఎస్సి ప్రధానంగా ఇచ్చినటువంటి ప్రిలిమ్ సిలబస్ కానీ మెయిన్ సిలబస్ కానీ హిస్టరీకి ఎక్కువ పెద్దపీట వేశారు. 30 మార్కులు ప్రిలిమ్స్ లెక్కేసుకున్నా, 75 మార్కులు ఇటు లెక్కేసుకున్నా, మొత్తం 105 మార్కులు హిస్టరీకి సంబంధించి ఉంది. అందువల్ల హిస్టరీలో మీరు ఉద్దండులు అవ్వాలని, తద్వారా చక్కగా ఆన్సర్లు గుర్తించి జాబ్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఈరోజు మనం సింధు నాగరికతలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మన ఏపీపీఎస్సి పిల్లలు, టీఎస్పీఎస్సి పిల్లలకి ఈరోజు 2వ వీడియో నేను మీకు చెప్తూ ఉన్నాను. ప్రధానంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఇందులో భాగంగా మార్నింగ్ నేను మన రఫీసార్ సైన్యం అనే గ్రూప్లో కొన్ని పేపర్స్ పెట్టాను, అవన్నీ చదివి ఉండండి, ఈవినింగ్ వీడియో చేస్తాను అని చెప్పి. ఈ నేపథ్యంలో సింధు సప్త సింధు నాగరికత అనేది నేను మీకు పెట్టిన పేపర్స్లో ఇది మొదటి పేజీ. ఈ పేజీలో ప్రీవియస్లో ఓ ప్రశ్న వచ్చింది, అర్థం అట్లా ప్రీవియస్లో ప్రశ్న వచ్చింది. ఈ పేజీలో ఏం ప్రశ్న వచ్చిందంటే, ఈ క్రింది వాణిలో ఏ నాగరికతకు సింధు నాగరికత సమకాలీనమైనది అని అడిగారు. సింధు నాగరికతకు సమకాలీనమైనది అంటే ఉచ్ సివిలైజేషన్ నౌన్ యాజ్ ఏ కాంటెంపరీ సివిలైజేషన్ ఆఫ్ అవర్ ఇండస్ వ్యాలీ అని అడిగారు. ఇక్కడ గ్రీస్ నాగరికత, రోమ్ నాగరికత, అసీరియా నాగరికత, ఇంకా నాగరికత. ఎస్, గ్రీస్ నాగరికత, రోమ్ నాగరికత, అసీరియా నాగరికత, ఇంకా నాగరికత ఏది? క్వశ్చన్ మళ్ళీ చదువుతా మీకు, ఈ క్రింది వాణిలో ఏ నాగరికతకు సింధు నాగరికత సమకాలీనమైనది, సింధు నాగరికతకి కాంటెంపరీ ఉన్నటువంటి నాగరికత ఏది అని. గ్రీస్ నాగరికత ఇక్కడ లేదు కదా, గ్రీస్ నాగరికత. రోమ్ నాగరికత నో, గ్రీస్ నాగరికత నో, అసీరియా నాగరికత అండ్ ఇంకా నాగరికత, రెండు లేచిపోతే రెండు ఉన్నాయి. ఈ రెండింటిలో ఇంకా నాగరికత సమకాలీనమా? నో. రోమ్ నాగరికత సమకాలీనమా? నో. గ్రీస్ నాగరికత సమకాలీనమా? నో. అసీరియా నాగరికత సమకాలీనమైంది. ఎస్, ఆన్సర్ వచ్చి అసీరియా నాగరికత. అసీరియా నాగరికతనే మెసపటోమియా నాగరికత అంటారు, మెసపటోమియా నాగరికతనే సుమేరియా నాగరికత అంటారు, సుమేరియా నాగరికతనే అకాడియా నాగరికత అంటారు, అకాడియా నాగరికతనే అసీరియా నాగరికత అంటారు, అసీరియా నాగరికతనే బాబిలోనియా నాగరికత అంటారు. ఇవన్నీ అకాడియా, అగడి, అసీరియా, అషూర్, బాబిలోనియా, సుమేరియా, ఈ అసీరియా ఇవన్నీ మెసపటోమియా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరాక్ నాగరికతలో భాగమైన నాగరికతలు. అందువల్ల అడగాల్సినటువంటి ప్రీవియస్లో అడిగిన ఈ ప్రశ్నలో తను మెసపటోమియా నాగరికతను పెడితే మనం ఈజీగా ఆన్సర్ చేసేసేవాళ్ళం, కానీ మెసపటోమియా నాగరికతలోని భాగాన్ని ఆన్సర్గా పెట్టాడు. అదేంటంటే అసీరియా నాగరికత. కాబట్టి ఇక్కడ అత్యంత ప్రాచీన నాగరికత విశిష్ట లక్షణాలతో విలసిల్లి, సుమేరియా, అకాడియా, బాబిలోన్, ఐగుప్త, అసీరియా నాగరికతలతో సరితూగా కలిగింది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ అహిగుప్త నాగరికత అని అంటే ఈజిప్టు నాగరికతను అహిగుప్త నాగరికత అని అంటారు. అహిగుప్త నాగరికత, ఏహెచ్ఐ జియుపిటిఏ. కాబట్టి ఈ పేజీలో ప్రీవియస్లో ప్రశ్న వచ్చింది, ఈ క్రింది వాణిలో ఏ నాగరికత సింధు నాగరికతకు సమకాలీనమైనది అని అంటే ఆన్సర్ వచ్చి అసీరియా. గ్రీస్ నాగరికత ఇండస్ అంత పాతది కాదు, రోమ్ నాగరికత ఇండస్ అంత పాతది కాదు, ఇంకా నాగరికత, అజటెక్ నాగరికత, మాయా నాగరికత ఇవి అమెరికా నాగరికతల్లో భాగం, అమెరికా నాగరికతల్లోని మరి నాగరికతలు. కాబట్టి ఆన్సర్ ఈజ్ అసీరియన్ సివిలైజేషన్, ఇట్స్ ఎ కాంటెంపరీ సివిలైజేషన్ ఆఫ్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎస్. ఆ తరువాత మనకి ఇదే పుస్తకంలో మనకి ఇంకో పాయింట్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్లో, ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే సింధు నాగరికత కాలం నిర్ణయానికి ఆధారమైన అంశాలు కానివి, ఒక నాగరికత ఈ టైం నుంచి ఈ టైం గుడ్డింది అని చెప్పాలి అంటే కొన్ని సోర్సెస్ కావాలి. ఈ సోర్సెస్ కానివి మీరు గుర్తించాలి. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి 4లో సింధు నదీ లోయలో 7 పట్టణాలు వరదల వల్ల పతనమయ్యాయి. ఇక్కడ వచ్చింది సింధు నదీ లోయలో 7 పట్టణాలు వరదల వల్ల పతనమయ్యాయి, వరదల వల్ల పతనమయ్యాయి. దీని ఆధారంగా ఒక్కొక్క వరద ఒక్కొక్క ఇయర్ వేసుకుంటే ఆ ఇయర్ల ప్రకారం హైడ్రాలజీ శాస్త్రం ప్రకారం మనం వెళితే
సింధు నాగరికత కాలాన్ని నిర్ణయించడానికి సింధు నది లోయలో 7 పట్టణాలు వరదల వల్ల పతనమైంది అనేది ఆధారం. ఆ మాట ఆధారమవుతుందా ఆ లైను ఈ బుక్లోది? 2, సింధు నది వరదల వల్ల మొహంజదారో పట్టణం 7 సార్లు మునిగింది. సింధు నది వరదల వల్ల మొహంజదారో పట్టణం 7 సార్లు వరదలకు గురై మునిగింది. దీనివల్ల ఏమైనా కాలాన్ని నిర్ణయించగలమా? నెక్స్ట్ 3, సింధు నాగరికతకు చెందిన బాలికా వస్త్రం మరియు హంబుల్డ్ బుల్ సీల్స్ ఎద్దు ముద్రికలు ఉర్ టేల్ కిష్ అనే మెసపటోమియా నగరాల్లో లభించాయి. కనుక అక్కడి కాల నిర్ణయంతో మన కాలాన్ని బేరీజు వేసి నిర్ణయించగలిగినామా? డి, సుమేరియా ఈజిప్షియన్ల లిపి సింధు లిపితో పోల్చి కాల నిర్ణయం చేయగలిగినామా? మరొకటి ఎగస్ట్రా ఇచ్చాను మీ సౌలభ్యం కొరకు. మెసపటోమియా వాంగ్మయంలో సింధు ప్రాంతాన్ని మెసపటోమియా వాంగ్మయంలో అంటే మెసపటోమియా లిటరేచర్లో సింధు ప్రాంతాన్ని మెలుహా అని పిలిచారు. మనల్ని మెలుహా అని పిలిచారు మెసపటోమియన్లు. ప్రీవియస్లో ఈ బిట్ వచ్చింది, ఏ ప్రాంతాన్ని మెలుహా అని పిలిచారు మెసపటోమియన్లు అని? సింధు ప్రాంతాన్ని. సింధు ప్రాంతాన్ని మెలుహా అని పిలిచింది ఎవరు? మెసపటోమియన్లా, లేకపోతే ఈజిప్షియన్లా, చైనీయులా, పర్షియన్లా అని ప్రీవియస్లో అడిగారు. ఇప్పుడు చెప్పండి, సింధు నాగరికత యొక్క కాల నిర్ణయానికి ఆధారమైనటువంటి అంశాలు కానివి. 1, సింధు నది లోయలో 7 పట్టణాలు వరదల వల్ల పతనమయ్యాయి. ఇది పతనం గురించి అవుతుంది, కానీ ఈ లైను ఆధారం గురించి చెప్పజాలదు కదా. కాలాన్ని నిర్ణయించే ఆధారం గురించి చెప్పదు కదా. సింధు నది వరదల వల్ల మోంజదారు 7 సార్లు పతనమైంది. ఇది కూడా హౌ డౌన్ఫాల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాని గురించి చెప్పగలుగుతుంది, కానీ మోహంజదారు 7 సార్లు వరదల వల్ల పతనమైందని కాలాన్ని దీన్ని బట్టి నిర్ణయించలేము. అలానే సింధు నదిలో 7 పట్టణాలు వరదల వల్ల పోయినాయి, దీన్ని బట్టి కూడా కాలాన్ని మనం నిర్ణయించలేము సింధు నాగరికత కాలాన్ని. కానీ నిర్ణయించగలం. ఎప్పుడు నిర్ణయించగలమంటే సింధు నాగరికతకు చెందిన బాలికా వస్త్రం మరియు ఎద్దు ముద్రికలు ఉర్ టేల్ కిష్ అనే మెసపటోమియా నగరాల్లో లభించాయి. కనుక అక్కడి కాల నిర్ణయంతో మన కాలాన్ని మనం నిర్ణయించగలం. అక్కడ ఆధారాలు, ఇక్కడ ఆధారాలు మనం గమనిస్తే డెఫినెట్గా ఆ టైంని ఈ టైంతో పోల్చి 2250 BC నుంచి 1750 BC వరకు మనం కరెక్ట్గా నిర్ణయించగలిగాం. సి, ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్. అలానే మళ్ళీ డి కరెక్ట్ కాదు. సుమేరియా ఈజిప్షియన్ల లిపి సింధు లిపితో పోల్చి కాల నిర్ణయం చేయవచ్చు. అసలు సింధు లిపి అయితే ఇంతవరకు క్లారిటీ లేదు, కాల నిర్ణయం ఎప్పుడు చేస్తాం? అలానే ఈలో మెసపటోమియా వాంగ్మయంలో మన సింధుని మెలుహా అని పిలిచారు. ఎస్, దీని ఆధారంగా కూడా మన వాళ్ళు ఆ పట్టణాలు ఈ పట్టణాల యొక్క నిర్మాణాలను కల్చర్ని బెరీజు వేసి కాల నిర్ణయం చేశారు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సింధు నాగరికత కాలం నిర్ణయానికి ఈ క్రిందివి ఆధారాలు కాదు అని అంటే, సింధు నది లోయలో 7 పట్టణాలు వరదల వల్ల పతనమయ్యాయి, ఇది ఆన్సర్ కాదు. సింధు నది వరదల వల్ల మోంజదారో పట్టణం 7 సార్లు మునిగింది, ఇది ఆధారం కాల నిర్ణయానికి ఆధారం కాదు. సుమేరియా ఈజిప్షియన్ల లిపి సింధు లిపితో పోల్చి కాల నిర్ణయం చేయగలిగారు. నో, అసలు లిపే చదవలేదు. అసలు ఆన్సర్ ఏంటంటే సింధు నాగరికతకు చెందిన బాలికా వస్త్రం ఎద్దు ముద్రికలు ఉర్ టేల్ కిష్ నగరంలో లభించాయి. కనుక అక్కడి కాల నిర్ణయంతో మన కాలాన్ని నిర్ణయించగలిగారు, ఇది కరెక్ట్. అలానే మెసపటోమియన్లు మన సింధు ప్రాంతాన్ని మెలువా అని పిలిచారు, దీన్ని కూడా మనం కాల నిర్ణయం కింద తీసుకోవాలి. మిగతా 3 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, ఆ తర్వాత సింధు లోయ నాగరికతలో కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రధానంగా మనకి ఎవరెవరున్నారు అనేది ఓ పాయింట్. సింధు లోయలోని జాతులలో ఎవరు లేరు, సింధు లోయ నాగరికతలోని జాతులలో ఎవరు లేరు అనేది మరొక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి మనం ఇదే మీకు పొద్దునే నేను కేటాయించినటువంటి పేపర్స్లో ఇక్కడ ఈ ప్రశ్నకి మనం ఆన్సర్ని ఇక్కడ మనం ప్రధానంగా ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది మనం ప్రధానంగా ఎవరెవరు లేరు ఎవరెవరు ఉన్నారు అనేది మనం ప్రధానంగా చెప్పచ్చు. ఒక్క నిమిషం, ఇదే పేపర్స్లో మనకి దీనికి సంబంధించినటువంటి అంశం కూడా ఇదే పేపర్లో మనకి మీ పొద్దున నేను పంపినటువంటి పేపర్లలో మనకి ప్రధానంగా కనపడుతుంది. ఆ కనపడేటటువంటి వాటిల్లో ఇక్కడ ప్రధానంగా కనుక మనం గమనిస్తే సింధు లోయలోని జాతులలో వీరు లేరు. క్వశ్చన్ 3,
ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మెడిటేరియన్స్, ద్రవిడియన్స్, ఆల్ఫనాయిడ్స్, మంగోలియన్స్, కాకసాయిడ్స్. ఇక్కడ ఇక్కడ ఉంది ఈ ప్రశ్న కూడా ప్రీవియస్లో అడిగారు చూడండి. ఇక్కడ జాతులు ముఖ్యంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో నాలుగు జాతులు ప్రధానంగా మనకు కనపడతాయి, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ అండ్ మధ్యతర అంటే మెడిటేరియన్స్, ఆల్ఫనాయిడ్స్ అండ్ మంగోలాయిడ్స్, ప్లస్ ఇంకా ద్రవిడియన్స్ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు కనపడతారు. కానీ కనపడని జాతి ఏదని అడిగారు, ఆన్సర్ ఈజ్ కాకసాయట్లు. కాకసాయట్లు అన్నా నార్థిక్ జాతి అన్నా ఒక్కటే, వాళ్ళే ఆర్యులు. ఈ ఆర్యులు అనేవాళ్ళు ఇండస్ వ్యాలీ పతనం చేసి వచ్చారు తప్ప ఇండస్ వ్యాలీ జాతులలో ఆర్యన్స్ అనేవాళ్ళు లేరు. ఆర్యన్స్ యొక్క శారీర యొక్క సౌష్ఠవం మన ఇండస్తో పోలిస్తే వేరేగా ఉంటుంది. దే ఫ్రమ్ సెంట్రల్ ఆసియా, దట్స్ వై ఆ జాతి ఈ జాతిలో లేదు. అందువల్ల మంగోలాయిన్స్ ఉన్నారు, ఆల్ఫనాయిడ్స్ ఉన్నారు, అలానే ప్రోటోఆస్ట్రలాయిడ్స్ ఉన్నారు, మెడిటేరియన్స్ ఉన్నారు అండ్ ద్రవిడియన్స్ ఉన్నారు, బట్ నాట్ కాకసాయిడ్స్ దేర్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎస్. ఆ తర్వాత ఇదే పుస్తకం మీకు మార్నింగ్ నేను రఫీసార్ సైన్యం అనే బుక్లో అనే ఏమంటారు వాట్సప్ గ్రూప్లో నేను మీకు పంపాను, సాయంత్రం వరకు మీరు చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక నాలుగవ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, దీని నుంచే మన ప్రీవియస్లో వచ్చింది స్నానశాల. స్నానశాలకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది, మహాస్నానవాటిగా గ్రేట్ బాత్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ మెహంజదారో, మీ అందరికీ తెలుసు సింధు ప్రజల మహాస్నానవాటిక విషయంలో సరికానిది ఏది. ఇదంతా స్నానవాటికకు సంబంధించిన పాయింట్. ఏ, ఈ స్నానవాటిక దీర్ఘచతురస్రంగా ఉన్నది, దీనిని కాల్చిన ఇటుకలతో నిర్మించారు, రైటా రాంగా. బి, స్నానవాటికకు రెండు వైపులా ఉన్నతమైన వేదికలు ఉన్నాయి మరియు స్నానవాటిక చుట్టూ వరండాలు ఉన్నాయి, రైటా రాంగా. వివిధ రకాల మత ఉత్సవాలు జరిగినప్పుడు ప్రజలందరూ ఒకేసారి వేదికపైకి చేరుకోవడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి, రైటా రాంగా. స్నానఘట్టపు అడుగున నీరు కారకుండా ఇటుకలతోటి అంచులను మట్టి మడ్డ అడుస్తూ నిర్మించారు, అలానే నీరు బయటికి పోకుండా చుట్టూ ఉన్న గోడలకి తారు పూశారు. ఎస్. ఇప్పుడు నేను అంటున్నాను సింధు ప్రజల స్నానవాటిక విషయంలో సరి కానిది ఏది చెప్పండి. ఈ స్నానవాటిక దీర్ఘచతురస్రాకారంగా ఉందా? ఎస్, ఉంది, రెక్టాంగులర్. దీనిని బరండ్ బ్రిక్స్తో నిర్మించారు. ఎస్, ఇది కూడా కరెక్టే. స్నానవాటికకు రెండు వైపులా ఉన్నతమైన వేదికలు ఉన్నాయి, ఉన్నాయి. ఎస్. మరియు స్నానవాటిక చుట్టూ వరండాలు ఉన్నాయి. ఎస్. వివిధ రకాల మత ఉత్సవాలు జరిగినప్పుడు ప్రజలందరూ ఒకేసారి వేదికపైకి చేరుకోవడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి. ఇది ఎస్ అన్నా, నో అన్నా? డి, స్నానఘట్టపు అడుగున నీరు కారకుండా ఇటుకలతోటి అంచులను మట్టి అడుస్తూ నిర్మించారు, అలానే నీరు బయటికి పోకుండా చుట్టూ ఉన్న గోడలకు తారు పూశారు. ఇవన్నీ కరెక్టే. కరెక్ట్ కానిది ఏంటంటే, వివిధ రకాల మత ఉత్సవాలు జరిగినప్పుడు ఇది కరెక్టే, కానీ ప్రజలందరూ ఒకేసారి వేదికపైకి చేరుకోవడానికి తొక్కిసలాటేసి అశ్వతారు కాబట్టి, వివిధ రకాలైన మత ఉత్సవాలు జరిగినప్పుడు ప్రజలందరూ ఒకేసారి వేదికపైకి చేరుకోవడానికి నాలుగు మార్గాలు ఉన్నాయనేది తప్పు, ఆరు మార్గాలు ఉన్నాయనేది కరెక్ట్. నాలుగు మార్గాలు కాదు, ఆరు మార్గాలు ఉన్నాయి. అప్పో మీరు తొండి సార్, మీరు ఇక్కడ కూడా బిట్టుంటుందా సార్? ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అదేగా, పరీక్ష రాసి దారి తప్పిపోయేంత అడ్డదిడ్డంగా మనకి క్వశ్చన్లు కనపడతా ఉన్నాయి, ఒక లెవెల్లో ఉన్నాయి. నాలుగు మార్గాలు కాదు, ఆరు మార్గాలు ఉన్నాయి. మన మత ఉత్సవాలు జరిగినప్పుడు ఒక్కసారి వచ్చి తొక్కిసలాట పడి చచ్చిపోతే పట్టణాలన్నీ జన సమృద్ధిగా ఉండే ఇండస్ వ్యాలీ సైట్స్ అన్ని. ఎస్, దట్స్ వై సరి కానిది ఏంటంటే నాలుగు మార్గాలు కాదు, నాలుగు మార్గాలు ఉన్నాయనేది సరికాదు, బట్ ఆరు మార్గాలు సరైంది. నెక్స్ట్ ఐదవ ప్రశ్న కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. పొద్దున మీకు పంపిన వాటిల్లో నుంచే ప్రీవియస్లో ఐదవ ప్రశ్న మనకి అడగడం జరిగింది. ఈ ఐదవ ప్రశ్న మనకి ఈ సాంఘిక జీవనం కింద ఈ ఐదో ప్రశ్న మనకు వచ్చింది. ఆ ఐదో ప్రశ్న ఏంటంటే, పెదాలకు రంగులు లిప్స్టిక్లు, ప్రీవియస్లో అడిగాడు పెదాలకు రంగులు లిప్స్టిక్లు మాస్టారు, లిప్స్టిక్లు వేసుకునే పరికరాలు సింధు నాగరికతలో ఎక్కడ దొరికాయి? కోట దీజీ, సుక్తాంజర్, చనుగుదారో, బన్వాలి. డైరెక్ట్గా వస్తాయి. అంటే ఆ రోజుల్లో స్త్రీలు పురుషులు అలంకార ప్రియులు, గ్లామర్కి సచిపోయేవాళ్ళు అంతే. అర్థం అట్లా, స్త్రీ అలంకార ప్రియులు అంటే బేసికలీ మహిళలు ఉంటారనుకోండి, అందం అంటే అమ్మాయిలే కదా, మరి అబ్బాయిలు కూడా అందం అంటూ అరువులు చాచారు ఆ రోజుల్లో. ఈరోజు ఎలా అయితే మగాళ్ళు కూడా బ్యూటెక్ పార్కులు ఎట్టొచ్చినాయో, అలా ఆ రోజుల్లోనే మగాళ్ళు కూడా అందంగా తయారవడానికి పిచ్చి పిచ్చిగా ఇష్టపడేవాళ్ళు. ఆ నేపథ్యంలో బహుశా మగాళ్ళు కూడా పూసుకున్నారేమో మనం చెప్పలేము. అయితే
ఈ లిప్స్టిక్లు దొరికిన ప్రదేశం చనుగుదారు. ప్రీవియస్లో అడిగాడు, చనుగుదారులో పెదవులకు రంగులు వేసుకునే శలకలు శలాకాలు దొరికింది. కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్ ఇన్ దిస్ పేజ్. ఇక లాస్ట్లో మరొకటి మనం చెప్పుకోవాలి. ఇంకా ఉన్నాయి 8 పేజీలు ఉన్నాయి, ఇది మరో 3 వీడియోలో మనం చెప్పుకుందాం. అయితే లాస్ట్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. సింధు నాగరికత పనిముట్లు అయిన బ్లేడ్లు, ఉలి, రంపం, కొడవలి, సూదులు, చాకులు, ఈటెలు, చురకత్తులు, బాకులు, బాణాలు, ఖడ్గాలు, గద, గొడ్డళ్ళు, కత్తులు, వీటిలో కొన్ని పనిముట్లను వాళ్ళు ఉపయోగించుకున్నారు, కొన్ని ఆయుధాలను ఉపయోగించుకున్నారు. కాగా వీనిలో సింధు ప్రజలు ఉపయోగించనిది ఈ క్రింది వానిలో ఏది? నాట్ యూజ్డ్. అసలు ముందు వాళ్ళు యూజ్ చేసి చూడండి, బ్లేడ్స్, ఉలి, ఉల్లులు అంటే ఇవి చెక్కే, రంపం, రంపం అంటే సా, కొడవలి, సెకెల్, సూదులు, చాకులు, బాకులు, ఈటెలు, చురకత్తులు, ఖడ్గాలు, బాణాలు, గద, గొడ్డళ్ళు, కత్తులు, వీటిల్లో కొన్ని ఉపయోగించారు, కొన్ని ఉపయోగించలేదు. అయితే వీటన్నిటిలో ఒక్కటి దే నాట్ యూజ్డ్, మిగతా అన్ని యూజ్ చేశారు. బ్లేడ్ యూజ్ చేశారు, ఉలి యూజ్ చేశారు, రంపం యూజ్ చేశారు, కొడవలు యూజ్ చేశారు, సూదులు, చాకులు, బాకులు, ఈటలు, చురకత్తులు, చురకత్తులు, గద, గొడ్డళ్ళు, కత్తులు, వీటన్నిటినీ యూజ్ చేశారు. కానీ వాటిలో ఒకటి మాత్రం యూజ్ చేయలేదు. అది ఏంటి? గదన, గొడ్డలిన, ఖడ్గమా, కొడవల? ఆన్సర్ ఈజ్ ఖడ్గం. ఖడ్గాలు ఇండస్ పీపుల్ దే నాట్ యూజ్డ్. ఖడ్గాలు, స్వార్డ్స్ ఇవి ఆర్యులు మన దేశానికి తీసుకొచ్చారు. ఆ ఖడ్గాల ద్వారా మనల్ని ఓడించారు అంటే అదొక వాదం. తద్వారా గుర్రాలపై, పూంచిన గుర్రాలపై వస్తూ ఖడ్గాలు తీసుకొచ్చి మన దగ్గర ఉన్నటువంటి చిన్న చితక పరికరాల ద్వారా మనల్ని ఓడించి ఆర్యన్స్ ది ఆక్యుపైడ్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏరియా. ఇట్స్ ఏ కాలిడ్ యాజ్ ఎ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ దట్ దీస్ ఏరియా కాలిడ్ యాజ్ ఏ బ్రహ్మావర్తనం, కాబూల్, కాశ్మీర్, కాందహార్, పంజాబ్, అండ్ సింధు. ఎస్, కాబట్టి ఈరోజు మనం సింధు నాగరికతకు సంబంధించి 2వ భాగం చెప్పుకున్నాం. రేపు మరికొన్న ఇందులోనే వాటి గురించి 3వ పార్ట్ మనం చెప్పుకుందాం. అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్లు నేను చెప్తున్నాను, ఇలాగే మీరు ప్రిపేర్ అవ్వాలి, ఇలాగే మీరు చదవాలి. ఎందుకంటే ఏపీపిఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ ప్రకటించిన సిలబస్లలో ఎక్కువ హిస్టరీయే పెద్ద మొత్తంలో ఉంది. హిస్టరీలో కమాండింగ్ వస్తే మీరు జాబ్ కొట్టేస్తారు. ఉండనా మరి, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని, మళ్ళీ వీలు వెంపడి మరో వీడియో ద్వారా మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.